హాయ్ ఆంటీ. హాయ్ అమ్మ. ఆంటీ, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ కొంచెం క్లియర్ గా చెప్తే నేను వీడియో చూసి అదే విధంగా ఫాలో అయ్యేటట్టు చెప్పండి. అమ్మ, వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ నెల 25వ తారీఖున వచ్చింది. ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలంటే శుక్రవారం ముందర రోజే భోజనం దినిపేసుకుని ఇల్లు శుభ్రంగా తుడుచుకు కడుక్కుని ముగ్గులు పెట్టుకుని ఉంచుకుని ఆ శుక్రవారం నాడు ఉదయమే లేచి తలస్నానం చేసి దేవుడిని గది శుభ్రం చేసుకుని ఒక పీట వేసి పీటకి పసుపు రాసి దాని చుట్టూరా కుంకుమ బొట్లు పసుపు కుంకుమతో అలంక బొట్లు పెట్టి మధ్యలో పద్మం ముగ్గు బియ్యపిండితో ముగ్గుగా వేసి దానిపైన ఒక ఎర్రని వస్త్రం పైన బియ్యం పోసి దానిపైన కలశం అంటే మన బొమ్మనైనా చేసు ప్రతిమనైనా చేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం. కొందరు కలశం పెట్టుకుంటారు అంటే కొబ్బరికాయకి అమ్మవారి రూపంలో కళ్యాణం బుట్టు పెట్టి పైన జాకెట్ గుడ్డ పెట్టి పెట్టుకుంటారు. కొందరు బొమ్మను తయారు చేసుకుంటారు. ఆంటీ, మీరు నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు కొబ్బరికాయకి పైన అంతా నున్నగా చేసి అమ్మవారిని బొమ్మ చేత్తోనే చేసి అలంకరిస్తారు కదా ఎవ్రీ ఇయర్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు పసుపు రాసి కళ్ళు పెట్టి పెయింట్స్ తీసుకుంటాను. ఆ పెయింట్స్ తో కళ్ళు, చున్ని పిండితో ముక్కు చెవులు మామూలు పెట్టి అమ్మవారిని తయారు దాన్ని ఈ కొత్త సంవరం కొని దాంతో జడ కుట్టి అమ్మవారికి అమ్మవారు అక్కడ వచ్చి కూర్చున్నట్లే ఒక బిందిలో బియ్యం పోసి ఆ పైన ఇంకొక చెంబు పెట్టి ఆ చెంబు పైన చెంబులో 11 రూపాయలు వేసి మామిడి కొమ్మలతో దాన్ని అలంకరించి దానిపైన కొబ్బరికాయ కలసం పెడతానమ్మా. నేను చూస్తా ఉన్నాను ఆంటీ నా చిన్నప్పటి నుంచి. మీకు గుర్తుందా అమ్మా, చెక్కేటప్పుడు నేను కూడా కూర్చొని చేస్తానంటీ అనేసి నున్నగా చేసేటప్పుడు అదే చీర అప్పుడు అమ్మకి చీర కట్టి నగలు పెట్టి అమ్మవారు వచ్చినట్లే అలంకరించుకుంటాం. అలంకరించుకుని ఆమెను అక్కడ పెట్టుకుని పక్కన పెట్టుకుని పొద్దున్న మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు ఆవిడని మంత్రంతో ఆవిడని ప్రతిష్ఠిస్తాం. ఆ తర్వాత మనం కొబ్బరికాయలు అరటిపళ్ళు పువ్వులు వీటిలన్నిటిపైన ఈ పూజా ద్రవ్యాలన్నిటిపైన మనం నీటితో సంరక్షణ చేస్తాం. ఆ తర్వాత అమ్మవారి కథ అమ్మవారికి మంత్రాలతో ఆవిడని అన్ని విధాలుగా పూజలు చేసి తర్వాత మనం నైవేద్యాలు చేసుకుంటాం. పెద్ద విగ్రహం అయితే 9 రకాల నైవేద్యాలు కంపల్సరీగా ఉన్న చిన్న విగ్రహం అయితే 5, 3 మన ఇష్టం. మనం సాధారణంగా 3 గాని 5 గాని 9 గాని చేస్తారు. అమ్మవారికి నవమాసాలు ఇష్టము. తోరణాల్లో కూడా నవ సూత్రాలతో తోరణం కడతారు. నవసూత్రాలు అంటే ముడులా దాంతో కట్టి వచ్చిన ముత్తైదువుకి వరలక్ష్మి వ్రతం చేసుకునే వారికి అమ్మవారికి ఇవి తోరణాలు కూడా ఇస్తాం. తోరణ పూజ తోరణాలకు పూజ చేసి మళ్ళీ అమ్మవారికి ఇచ్చి వచ్చిన ముత్తైదులకి మనం కూడా కట్టుకుంటాం. వాయనంలో ముత్తైదులకి ఇస్తాం. అమ్మవారికి నైవేద్యాలు 9 రకాల నైవేద్యాలు తయారు చేస్తాం మనం. మొదట సేమియా పాయసం గారి అన్నంతో పరమాన్నం గారి ప్రసాదం గారెలు పెరుగు గారెలు పులిహోర ఉండ్రాళ్ళు అమ్మవారికి ఇష్టం. ఉండ్రాళ్ళు వినాయకునికి కదా, అమ్మవారికి కూడా ఉండ్రాళ్ళు ఇష్టం. కొత్త సంగత ఆంటీ అమ్మవారికి ఇష్టం. దద్దోజనం 9 రకాల వంటలు బొబ్బట్లు భక్ష్యాలు వాటిని భక్ష్యాలు అంటారు. కొన్ని బొబ్బట్లు భక్ష్యాలు అంటారు. పూర్ణాలు అంటే అవేనా? పూర్ణాలు అంటే మాకు బూరెలు అంటాము కాదు, పప్పు పూర్ణాలు అనేది బూరెలు కదా. బూరెలు పూర్ణాలు బూరెలు రెండు ఒకటే అది.
చక్కెర పొంగలి ఇంకా మినపసుంది రవ్వ లడ్డు మన ఇష్టానుసారం 9 రకాల పిండి వంటలు చేసుకుని అమ్మవారికి పూజానంతరం కాదానంతరం నైవేద్యం పెట్టి తర్వాత ఆవిడకి భోజనం పెట్టాక ఆవిడకి కాళ్ళు మనము కాళ్ళు చేతులు కడిగి ఆవిడకి అమ్మవారికి అమ్మవారికి ఇలాగ పుష్పంతో నీళ్లు చల్లి ఇలాగా ఇలాగా అంటాం పాదాలకి పాదా వృక్షాళయామి పూజ అయిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మనం లేయాలా అవన్నీ చేసి నైవేద్యం పెట్టి ఏమేం కడుగుతాం చేతులు కాళ్ళు హస్తం ప్రక్షాళయామి పాదాల ప్రక్షాళయామి హస్తం చేతులు పాదాలు కడుగుతాం అమ్మవారు అంటే భోజనం పెట్టాక ఆవిడకి చేసే విధులు అవన్నీ తర్వాత ఆవిడకి ప్రదక్షిణ నమస్కారం ఆత్మప్రదక్షిణ నమస్కారం చేస్తాం తర్వాత మంత్ర పుష్పం చదువుతాం అమ్మవారికి తర్వాత అమ్మవారికి హారతి ఇస్తాం హారతి ఇచ్చి ఆ తర్వాత ఆమెకు చామరం విజయమి అని దర్పణం అదే అన్ని చూపిస్తాం అన్నమాట అలాంటివన్నీ చూపించి అన్ని ఉపచారాలు చేస్తాం అన్నమాట ఉపచారాలు అంటారు వాటిని అవన్నీ చేసి ఆవిడకి నమస్కారం చేసుకుని మనం అక్షింతలు వేసుకుని పూజా అక్షింతలు ఎత్తి మీద వేసుకుని మనం అప్పుడు లేస్తాం అన్నమాట విటమిన్ అప్పుడు కంప్లీట్ అయినట్టు అప్పుడు కంప్లీట్ అయింది కానీ అమ్మవారి శుక్రవారం ఎత్తకూడదు ఆ మర్నాడు ఉదయం లేచి స్నానం చేసి యథావిధిగా అమ్మని మరి బయట వచ్చేటప్పుడు ఎంత సాధారణంగా ఆహ్వానిస్తామో వెళ్ళేటప్పుడు కూడా అంత సాధారణంగా పంపించాలి కదా ఆవిడకి అమ్మకి మళ్ళీ అన్ని యథావిధిగా చేసి నైవేద్యం చేసి మళ్ళీ నైవేద్యాలు పులగం పులగం నైవేద్యం పెట్టి పులగము స్వీట్ ఒక పరవాన్నము ఏదో ఒకటి చక్కెర పొంగలు ఏదో చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి మరి మన ఇంటి నుంచి పుట్టింటికి పుట్టింటి నుంచి అమ్మాయిని పంపించేటప్పుడు మనం ఎలా పొద్దున్నే అమ్మాయికి ఎలా చేసి పంపిస్తామో అలాగే అమ్మవారికి కూడాను పొద్దున్నే ఆవిడకి అన్ని స్నానపాద అన్ని చేయించి భోజనం పెట్టి యథావిధిగా సాగనంపాలి అది వరలక్ష్మీవ్రతం అమ్మా. ఓకే ఆంటీ, చాలా కొన్ని కొత్త విషయాలు తెలిసిన అమ్మవారికి ఉండరాళ్ళు ఇష్టం అనేది నాకు తెలియదు ఆంటీ. ఇప్పుడైతే చాలా విషయాలు తెలిసాయి. థ్యాంక్ యూ ఆంటీ. సరేనమ్మా, ఉంటా. ఓకే.